का सीनी हीरो, माजी केंद्र मंत्री, रेबल स्टार गा तेलुगु प्रजल हृदयालो तनकंटो ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి మరి రెబల్ స్టార్ విశ్వంరాజు గారు మృతికి భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాము. వారిని భారతీయ జనతా పార్టీలో చేర్పించడంలో కానీ వారు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాలలో చర్చించే విషయంలో కానీ వారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు నేను బీజేపీ యోజన విభాగానికి ఢిల్లీలోని జాతీయ అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో అనేక సార్లు చర్చించుకోవడము అనేక విషయాలలో ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలియజేసుకోవడము చివరి వరకు కూడా అదే నేపథ్యం కొనసాగింది. ఇటీవల వాళ్ళు కాలుకు సంబంధించినటువంటి ఒక ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను లండన్ వెళ్ళాలి, లండన్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి కావాల్సినటువంటి భారత ప్రభుత్వం తరఫున లండన్ లో హై కమిషనర్ కి ఏర్పాటు చేసి అక్కడ డాక్టర్లతో మాట్లాడాలన్నప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు నేను చేయడం జరిగింది. మరి వారు కొంతమంది డాక్టర్ ఒపీనియన్ తోటి అంత దూరం ఎందుకు, ఇక్కడనే ప్రయత్నం చేద్దామనే దృక్పథంతో మళ్ళీ ఆ యొక్క మనసు మార్చుకొని కొన్ని రోజులు చూసిన తర్వాత లండన్ వెళ్ళాలి ప్రత్యేక విమానంలో అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇటీవల ప్రధానమంత్రి గారిని కూడా వారి ఢిల్లీకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. వారు మరి పూర్తి స్థాయిలో సేవా భావనతో ఉండేటువంటి వ్యక్తి, అందరికీ ఏది అడిగినా కూడా లేదనకుండా తన వంతు సహాయం చేసేటువంటి వ్యక్తి కృష్ణంరాజు గారు. వారితో మాకు చాలా ఒక అన్నదమ్ములుగా మా స్నేహం ఉండేది. ఆ రకంగా వారి రోజు మమ్మల్ని అందరినీ వదిలేసి పోవడం ఏదైతున్నదో, మరి వారు చెప్పేవారు నేను వచ్చే ఎలక్షన్స్లో ప్రచారం చేస్తాను, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, మన పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో రావాలనేటువంటి భావన పదే పదే కలిసిన ప్రతిసారి వ్యక్తం చేసేవారు. నేను ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నా ఫాలోవర్స్ ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు. నేను అన్ని ప్రాంతాలు తిరిగి నరేంద్ర మోడీ గారి కోసం ప్రచారం చేస్తానని అనేవారు. నేను అనేవాళ్ళను అవన్నీ రాజకీయాల తర్వాత ముందు మీరు ఆరోగ్యం చూసుకోండి, నరేంద్ర మోడీ గారి విషయం కానీ గవర్నమెంట్ విషయం కానీ ఆలోచన చేయకండి, మీరు టెన్షన్ పెట్టుకోకండి, మీరు జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి, ట్రీట్మెంట్ బాగా రెగ్యులర్గా మెడిసిన్ వాడండి అని పదే పదే చెప్పేవాడిని. ఆ రకంగా మరి ఇటీవల కూడా వారు మాట్లాడి నేను ఢిల్లీకి రావాలనుకుంటున్నాను, 1 మంత్ క్రితమే ఢిల్లీకి రావాలనుకుంటున్నాను, ప్రధానమంత్రిని కలుస్తాను, మరి ప్రభాస్ను కూడా మెంబర్ తీసుకొస్తాను. గతంలో కూడా వారు ప్రభాస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రధానమంత్రితో చాలా సమయం వెచ్చించడం జరిగింది. ఎందుకంటే వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రధానమంత్రి గారికి పరిచయం, అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో వారు అనేక శాఖలు విదేశాంగ శాఖ కానీ లేకపోతే కామర్స్ మినిస్టర్ కానీ లేక అనేక డిఫెన్స్ మినిస్టర్ కానీ వారు అనేక శాఖలు కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలిచి కాకినాడ, నర్సాపురం 2 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచి వారు ప్రజలకు పార్టీకి ప్రభుత్వానికి సేవలు అందించడం జరిగింది. ఆ రకమైనటువంటి కృష్ణంరాజు గారు ఈరోజు మరి మన నుంచి దూరం కావడం ఏమవుతున్నదో అది భారతీయ జనతా పార్టీకి, సమాజానికి, ప్రత్యేకంగా సినిమా రంగానికి కూడా ఎంతో లోటు అని సందర్భంగా మనయోస్తున్నాను. వారి మరొకసారి వారి మృతికి నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. వారి యొక్క మరి బంధువు
వారి యొక్క కుమారుడిగా భావించేటువంటి ఎల్లప్పుడూ నా కొడుకు ప్రభాస్ అనేటువంటి భావన వాళ్ళ హృదయంలో ఉండేది. అంత ఆ రకంగానే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాను, వారి శ్రీమతి గారిని పరామర్శించాను, ప్రభాస్ను పరామర్శించాను. జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జగత్ ప్రకాష్ నడ్డా గారు ఇప్పుడే వారితోటి మాట్లాడారు, వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. అండగా ఉంటామని విషయము బీజేపీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు ప్రభాస్తో మాట్లాడి వారు తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు వారు కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కృష్ణరాజు గారు స్వర్గస్థులైన సందర్భంగా వారు వ్యక్తం చేస్తూ వారు ట్విట్టర్ ద్వారా చేశారు. వారు కూడా ప్రభాస్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమిత్ షా గారు కూడా నాకు ఉదయమే ఫోన్ చేశారు, ప్రభాస్ నెంబర్ కోసం ఫోన్ చేశారు. ఈ రకంగా మరి మా కుటుంబంలో ఒక వ్యక్తి ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు దూరం కావడం ఏతున్నదో సినిమా ఇండస్ట్రీకి సమాజానికి మా పార్టీకి కూడా చాలా నష్టం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద స్థలము ఏదైనా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ గచ్చిబౌలి స్టేడియం కానీ ఏదైనా, నేను ఇప్పుడే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను, ఏదైనా ఒక గ్రౌండ్ ఇచ్చినట్లయితే ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది. రేపైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు కాబట్టి గ్రౌండ్ ఏదైనా పెద్దది ఏర్పాటు చేయండి ప్రభుత్వం తరఫున. అక్కడ వారి అంతమంగా వారి దర్శనం కోసము మరి ఏర్పాటు చేయడం కోసము బాగుంటుందనే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారు చెప్పాను. వారు కూడా మరి నిర్ణయం తీసుకొని చెప్తానని చెప్పారు. ఆ రకంగా రేపు మధ్యాహ్నం తర్వాత వారికి మరి ఈ యొక్క మహాప్రస్థానంలో మరి అంతిమ సంస్కారం చేయాలనేటువంటి ఆలోచనతో, అంత్యక్రియలు చేయాలనేటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులు ఉన్నారు. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ